ప్రభునందు అత్యంత ప్రియులైన మా ప్రియులకు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. మరొకసారి మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క వందనాలు, కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం ప్రియమైన దేవుని వారలారా. ఈరోజు సహోదరి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. అదేంటంటే, హవ్వ సర్పము చేత మోసగించబడింది అనేటువంటి సందర్భాన్ని ఆదికాండ 3 అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ సందర్భాన్ని మనం ఆలోచించేస్తే హవతో సర్పము మాట్లాడినట్లుగా సర్పము యొక్క మాట ఆ హవ్వ మరి విన్నట్లుగా, తర్వాత హవ మోసపోయినట్లుగా ఆ సందర్భం మనకి కనిపిస్తూ ఉంటుంది. దేవుడు చేయొద్దనటువంటి మాటను సర్పము హవతో చెప్పినట్లుగా ఈ సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం చదివేటువంటి వారికి ఆలోచనాత్మకంగా చదివినప్పుడు ఇక ఖచ్చితంగా ఆగి మరి ఆలోచన చేస్తే నిజంగా కనుక సర్పము జంతువు కదా, జంతువు మాట్లాడుతుందా అనే ప్రశ్న ఖచ్చితంగా కొంచెం దేవుని యొక్క వాక్యం ఆలోచించేటువంటి వ్యక్తులకు సహజంగా వచ్చేటువంటి ప్రశ్న. దేవుని యొక్క వాక్యం తప్పని మనం అనుకుంటామా, లేకపోతే దేవుడు అబద్ధాన్ని వ్రాసాడని అనుకోవాలా? ఈ సందేహంలో చాలామంది దేవుని పిల్లలైనటువంటి వారు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే నాస్తిక హేతువాదులు కూడా ఇటువంటి వాటిని ప్రశ్నగా లేవనెత్తి మరి బైబిల్పై తప్పు మోపేటువంటి పరిస్థితి ఈరోజు ఈ లోకంలో ఉంది. బైబిల్ అనగానే ఇది మత పుస్తకం కాదు, ఇది చాలా మహాజ్ఞాన గ్రంథం. దీన్ని మామూలుగా ఇతర పుస్తకాలలాగా చదివితే బైబిల్ గ్రంథం అర్థం కాదు. దేవుడు చాలా స్పష్టంగా ప్రతి విషయం గురించి వ్రాయిస్తాడు, అవగాహన చేసుకోవటమే లోపం. బైబిల్ గ్రంథాలను చదివినటువంటి వారందరూ అవగాహన చేసుకోలేక దేవుని యొక్క మాటల యొక్క భావాన్ని తెలుసుకోలేక మరి దేవుని యొక్క గ్రంథాన్ని ప్రక్కన పెట్టి ఆ నాస్తికుల్లాగా హేతువాదుల్లాగా ఉండిపోయారు. అయితే వాస్తవానికి బైబిల్ గ్రంథం అనేది ఈ ప్రపంచ శాస్త్రాలనే అధిగమించినటువంటి గ్రంథం. ఇక బైబిల్ గ్రంథానికి దీటైనటువంటి గ్రంథం ఈ ప్రపంచం లేదని చెప్పాలి. అయితే కొంచెం ఆలోచించగలిగితే మనకు అర్థమవుతుంది. ఇక ప్రశ్నకు జవాబుకు వెళ్ళిపోదామండి. ఇక ఇటువంటి ప్రశ్నలు చాలా బైబిల్ గ్రంథంలో మనకి వస్తూ ఉంటాయి. దీంట్లాంటి ప్రశ్న ఇంకొకటి, ఒక సహోదరుడు బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మత్తయి సువార్త 1 అధ్యాయంలో చదువుతున్నప్పుడు అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు ఇలా మరి తన కుమారుల గురించి చెప్తుంటే అబ్రహాము ఇస్సాకును కన్న అనేటువంటి పదం వినగానే లేకపోతే చదవగానే ఒక సహోదరుడికి డౌట్ వచ్చేసింది. ఏంటి బైబిల్ గ్రంథంలో పురుషులు కనటం ఏంటి, ఇది తప్పు ఈ గ్రంథం అనే ఆలోచనలోనికి వెళ్ళిపోయాడు. కనుక ఆ గ్రంథాన్ని అసలు చదవటానికి ఇష్టపడలేదట. తర్వాత ఒక సహోదరుడు మరి దాని గురించి ఆ సహోదరుని దగ్గర ప్రస్తావించినప్పుడు ఆయన చాలా సువివరణగా మూలానికి చెప్పడం జరిగింది. బైబిల్ మూలం చెప్తుంది. ఇప్పుడు మరి ఈ సందర్భాన్ని గురించి ఒక మాటను మనం ఆలోచించేస్తే ప్రేమైంది అని పిల్లరా, అబ్రహము మరి ఇస్సాకును కనెను అనేటువంటి పదం చాలా వాస్తవమైనది. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా పురుషులు మొట్టమొదటి కనాలి. అది గురించే సన్ ఆఫ్ అంటారన్నమాట, ఫాదర్ నేమే రాస్తారు, అంటే తండ్రి పేరే సంపాదిస్తారు ఆ స్కూల్ సర్టిఫికెట్లో చూస్తే. ఎందుకంటే తండ్రే మరి కన్నాడు, కుమార్తెని కానీ కుమారుని కానీ తండ్రి కన్నాడు. స్త్రీ గర్భంలోనికి తండ్రి కనగా స్త్రీ గర్భవతి అయింది. పురుష ప్రమేయం లేకుండా మరి స్త్రీ కనలేదు. అది గురించే మొట్టమొదటిది కన్నది పురుషుడే అనే వాస్తవాన్ని ఆ సహోదరుడు మరి మరో సహోదరునికి డౌట్ ఉన్నటువంటి సహోదరునికి చెప్పడం ద్వారా అప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. అలాగే కళ్ళు తెరవడానికి లేకపోతే విషయం అర్థం చేసుకోవడానికి మరొకరు సహాయకులుగా ఉండాలి. ఇక ఇకపోతే మరి సర్పము జంతువు కదా,
మరి హవతో మాట్లాడిందా అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే ఈ సందర్భం జరిగి మరి క్రీస్తుకు పూర్వం సుమారుగా 6,000 సంవత్సరాలు అని మోషే కాలానికి 4,000 సంవత్సరాలు క్రీస్తుకు పూర్వం అంటే ఆదాము హవలు జీవిత చరిత్రకు ఉన్నటువంటి సంబంధం క్రీస్తుకు పూర్వం 6,000 సంవత్సరాలుగా మరి శాస్త్రవేత్తలు లేకపోతే బైబిల్ పరిశోధకులు చెప్తూ ఉన్నారు. బైబిల్ ప్రకారంగా మనం చూస్తే ఇది ఈ భూమి మీదకి మొట్టమొదటి మానవుడు మరి దేవుడు మానవునిగా సృష్టించినటువంటి సృష్టి జరిగినటువంటి తర్వాత జరిగినటువంటి సందర్భం అని మనం గుర్తించాలి. ఇక ఆదాము ప్రకటింపులోంచి తీసినటువంటి హవ్వ ఏమండి, ఇక మరి ఇంకెవరున్నారు అక్కడ అంటే ఎవరు లేరు. ఆదాము ప్రకటింపులోంచి ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఆలోచించి ఈ భూజంతువులన్నీ కూడా ఆదాముతో సమానముగా ఉంటాయని ఆలోచన చేస్తే కానీ ఆదాముకు సాటిగా ఆ భూజంతువులేవి లేవు. కనుకనే మరి ఆదాము యొక్క ప్రకటింపులో నుంచి హవను చేయటం జరిగింది, అనగా సాటిగా ఉండటానికి హవను దేవుడు చేయటం జరిగింది. ఇప్పుడు ఆదాము యొక్క భార్యగా లేకపోతే సాటిగా చేయటం జరిగింది దేవుడు. ఇప్పుడు ఈ సృష్టి ప్రారంభంలో ఉన్నటువంటి వారు ఎవరని ఆలోచించేస్తే ఆదాము, తర్వాత హవ్వ, తర్వాత సమస్త భూజంతువులు, చెట్లు, ఇంకా చెప్పాలంటే ఏదైనా వనము, ఏదైనా తోట. కనుక ఇవి కనిపిస్తున్నవి. ఇక ఏ మానవ జాతి అప్పటికి ఉద్భవింపబడలేదు, ఏ మానవ జాతి రాలేదు. ప్రారంభ మనుషులు వెళ్ళం, ప్రారంభ మనుషులు ఎవరంటే ఆదాము హవే. అయితే దేవుని యొక్క లేఖన గ్రంథంలో వ్రాయబడినటువంటి రీతిగా ఆది కాండం 3 అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాను ప్రేమ దేవులారా, జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండేను అని వ్రాయబడి ఉంది. సర్పము యుక్తి గలది, భూజంతువులన్నింటిలోనూ సర్పము యుక్తి గలది, జంతువు సర్పము జంతువు అని వ్రాయబడింది. కానీ ఇప్పుడున్నటువంటి సర్పాన్ని మనం ఆలోచించేస్తే మన శాస్త్రవేత్తలు జంతువులు కాకుండా సారీస్వరూపాలు అని మరి ఈ యొక్క ఈ ప్రాకెట్ వంటి వాటన్నిటినీ కూడా ఏమన్నారంటే సారీస్వరూపాలు అన్నారు. అంటే జంతు క్రమం నుంచి తప్పించడం జరిగింది. ఇక జంతువు అనేటువంటి పదాన్ని మనం విన్నప్పుడు వాటికి కాళ్ళు ఉంటాయి, 4 కాళ్ళు గలటువంటి వాటన్నిటిని కూడా జంతువులు అంటారు. అంటే 2 కాళ్ళు 2 చేతులుగా ఉపయోగించేటువంటివి కొన్ని ఉంటాయి, 4 కాళ్ళుగా నడిచేటువంటివి కొన్ని ఉంటాయి. అయితే ఈ సర్పపు స్థితి మరి ఎటువంటిదో నాకు తెలియదు, కానీ దేవుడు మరి సర్పాన్ని శపించినటువంటి సందర్భాన్ని ఒకసారి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి, ఆలోచన చేయండి. ఆదికాండం 3 అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసిన పని ఏమిటని అడగగా స్త్రీ, సర్పము నన్ను మోసగించి నందున నేను తింటున్నాను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాక్కుచు నీవు బ్రతుకు దినములన్నిటయు మన్ను తిందువు అన్నాడండి. కడుపుతో ప్రాక్కుచు అనేటువంటి పదం అది శాపంగా ఈ సర్పానికి రావటం జరిగింది. అనగా సర్పము మరి భూజంతువులన్నింటిలో అన్నాడు, పశువులన్నింటిలోనూ మరి సర్పము కూడా ఒక జంతువుగా ఉంది. ఈ జంతువు మరి కాళ్ళు కలిగి ఉన్నదేమో తెలియదు, కానీ దేవుడు శపించిన తర్వాత
సర్పము కడుపుతో ప్రాకుదువు అనేటువంటి శాపాన్ని పొందినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ విషయాన్ని ఆలోచన చేస్తే హవ్వను మోసగించింది సర్పమా అపవాద అని ఆలోచన చేస్తే సర్పము అపవాదికి అవకాశం ఇచ్చింది. అనగా అపవాది ఎక్కడైనా ప్రవేశించగలదు. అపవాది అంటే సాతాను. సాతాను ఆత్మ దేవుని దూతల్లో ఒక దూత అని మరి చెప్పవచ్చు. ఈ సాతాను అపవాది ఎవరిలోనైనా దూరచ్చు, మనలో దూరచ్చు, మనతో మాట్లాడించవచ్చు. అంటే సర్పంలో ప్రవేశించింది సాతాను అపవాది. ఇప్పుడు మరి సర్పంలో ప్రవేశించింది సరేనండి, అయితే సర్పంలో ప్రవేశించగానే సర్పం మాట్లాడేస్తుందా అని ఆలోచన చేయొచ్చు. కానీ అక్కడ సర్పము మాట్లాడింది. మన ఆలోచనలు ఎలా ఉంటుందంటే ఏ భాష మాట్లాడింది అనేటువంటి ప్రశ్న కూడా మనకు రావచ్చు. అయితే ఇప్పుడు మనం తెలుగు భాష మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగు మాట్లాడింది అంటారా, లేకపోతే ఈ బైబిల్ గ్రంథం హిబ్రూలో వ్రాయబడింది కాబట్టి హిబ్రూ మాట్లాడింది అంటారా? ఇలా ఆలోచన చేస్తే ప్రేమైన దేని వల్లరా, ఏ భాష మాట్లాడిందో అనేది ఇక్కడ వ్రాయబడలేదు. కానీ సర్పం మాత్రం హవతో మాట్లాడిన సంగతి మాత్రం వాస్తవం. మరి సర్పం మాట్లాడగలదా అనే ప్రశ్న మనం వేసుకుంటే మాట్లాడగలదు. ఎలా మాట్లాడుతుందో బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచన చేయవలసినటువంటి వారంగా ఉన్నాము. ఎందుకంటే సర్పం మాట్లాడిందో మాట్లాడుతుందో మాట్లాడదో అంటే సర్పములోనికి దూరింది ఎవరు అని ఆలోచిస్తే, సర్పములో ప్రవేశించింది ఎవరు అని ఆలోచిస్తే అపవాది. కనుక అపవాది ఎక్కడికైనా ప్రవేశించగలడు, ఎలాగైనా మాట్లాడగలడు, ఎలాగైనా చేయగలడు. యోబు గ్రంథంలో మనం చూస్తే యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో ఈ అపవాది ఎవడ దేవుని దగ్గరికే వెళ్ళి దేవునితోనే వ్యాజ్యమాడేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. యోబు గ్రంథం మొదటి అధ్యాయం నేను చూస్తున్నాను, నేను చదువుతున్నాను ప్రేమైన దేవుని పిల్లరా. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 6 వచనాన్ని చదువుతున్నాను ప్రేమైన దేవుని పిల్లరా. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించాను. ఆ దినం అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చాను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితవని వాడిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతటా యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు. అంటే యోబు గురించి చెప్తున్నాడు దేవుడు. భూమి మీద ఒక నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడైనటువంటి ఒక ఆయన ఉన్నాడు చూసావా అని చెప్పడం జరిగింది. అతనికి నువ్వు కంచి వేశావు కాబట్టి నువ్వు అతడు అలా గొప్పవాడై ఉన్నాడు అని అపవాది దేవునితో మాట్లాడటం అనేటువంటి సంగతి మనం చూస్తున్నాం. అంటే అపవాదికి దేవునికి సంభాషణ జరుగుతుందనేటువంటి సంగతి మనం ఆలోచించాలి. ఇప్పుడు అపవాది ఏ భాషలో మాట్లాడింది, దేవుడు ఏ భాషలో అపవాదితో మాట్లాడాడు అనే విషయాన్ని మనం మరి ప్రశ్నించడానికి మనం సరిపోం. ఎందుకంటే దేవుడు మరి ఏ భాషలో అపవాదితో మాట్లాడాడో, అపవాది ఏ భాషతో దేవునితో మాట్లాడాడో అది మనకి తెలియదు. ఎందుకు అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఆది కాండం మొదటి నుంచి ఆదాము కాండం నుండి చూస్తే మరి నోవహు దినములు అంతవరకు కూడా ఒకే భాష ఉంది. అప్పటి వరకు కూడా చాలా చాలా భాషలు ఏమీ లేవు. ఆది కాండం 11 అధ్యాయంలో మనం చూస్తే ఆది కాండం 11 అధ్యాయము 6 వచనంలో వ్రాయబడింది, అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే అనే మాట వ్రాయబడింది. జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే. కనుక ఇక్కడ ఒకే భాష ఉంది ఇప్పటి వరకు. ఇక్కడే తారుమారు చేశాడు, భాషలు తారుమారు చేశాడు. ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా
చేయటం ద్వారా భాషలు అనేటువంటివి మారినవి. ఇకపోతే మరి భూజంతువు అనేటువంటి సర్పము మాట్లాడుతుందా అని ఆలోచన చేస్తే, అపవాది సర్పములో దూరింది కనుక ఖచ్చితంగా సర్పము మాట్లాడే ఉంటుంది అని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఇక దేవునికి అసాధ్యమైనది అయితే ఏమీ లేదు. కనుక దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు మరి జంతువు చేత కూడా మాట్లాడించిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. సంఖ్యాకాండం ఇరవై రెండు అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు ఇచ్చాను, గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేస్తుందని బిలాముతో అనగా, ఏమండి గాడిద, ఆ గాడిదకు వాక్కు దేవుడు ఇవ్వటం జరిగింది. ఆ వాక్కుతో మరి జంతువు బిలాముతో మాట్లాడటం జరిగింది. కనుక మరో సందర్భంలో చూస్తే, మీరు ఊరకుండా ఈ రాళ్ళు కేకలు వేయను అని యేసుప్రభు వారు చెప్పడం జరిగింది. లోక సువార్త 19:40 వచనంలో ఈ మాట కనిపిస్తుంది. అంటే రాళ్ళు కేకలు వేస్తాయి, జంతువు మాట్లాడుతుంది. ఈ సందర్భాలను మనం ఆలోచన చేస్తే ఏమండి, సర్పము యుక్తిగలది కనుక, సర్పములో దూరింది అపవాది కనుక, సర్పము ఖచ్చితంగా ఆ కాలంలో హవతో ఖచ్చితంగా మాట్లాడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది మనం ఒప్పుకొని తీరవలసింది. మనకున్నటువంటి రుజువులను బట్టి, గాడిది మాట్లాడగలిగినప్పుడు, రాళ్ళు కేకలు వేసినప్పుడు ఖచ్చితంగా సర్పము మాట్లాడి ఉండాలి. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఏ భాషతో మాట్లాడింది అనే విషయం మనకు తెలియదు. బైబిల్లో చెప్పలేదు, కనుక మనం దాని గురించి ఆలోచించవలసిన అవసరత లేదు. కనుక సర్పము హవతో మాట్లాడింది. మరి సహోదరు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు దొరికిందని నేను విశ్వసిస్తున్నాను. ఈ సందర్భాలన్నింటినీ మనం ఆలోచించేస్తే, సర్పము హవతో మాట్లాడగలదు అనే విషయం మనకి అర్థమవుతుంది. కనుక అనాలోచనగా కాకుండా బైబిల్ని మరి యోచించి చదివినప్పుడు ఆ విషయం మనకి అర్థమవుతుంది. థ్యాంక్ యూ. వందనాలు.